వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర అబ్బాయి రాయలసీమ అమ్మాయి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే, నా పేరు ఉదయశ్రీ, మా హస్బెండ్ పేరు మనిది, అండ్ మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసరికి మేము మంచు తుఫాన్లో 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన వీడియో Part-1 ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా, ఇది Part-2 వీడియో. ఎవరైనా Part-1 చూడకపోతే నేను ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, నాష్విల్ హోటల్కి మేము 12:00 to 1 మధ్యలో చెక్ఇన్ చేశామని. అప్పటికే అసలు ఫుడ్ ఏం తీసుకోలేదు మేము, అండ్ రెస్టారెంట్స్ చుట్టుపక్కల ఉన్నాయన్నీ క్లోజ్ చేసున్నారు. సో మేము హోటల్కి ఎప్పుడైతే చెక్ఇన్ చేసామో అక్కడ కొంచెం ఫ్రోజన్ ఫుడ్ ఉండింది. ఫ్రోజన్ ఫుడ్ ఉంటే మేము అది తీసుకొని ఆ నైట్ కల్లా అడ్జస్ట్ చేసుకున్నాము. దీపుకి తినేసిన తర్వాత నిద్ర రావట్లేదు, అందుకని ఫ్రెండ్స్ చూస్తున్నాడు. నాకు ఈ లోపల నిద్ర వచ్చేసి నేను నిద్రపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి 10:45 అయిపోయింది. ఒకరోజు మొత్తం ట్రావెల్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికినప్పుడు మాత్రం ఒక స్వర్గంలా అనిపిస్తుంది, ప్రాణం లేచి వచ్చినట్లే అనిపిస్తుంది. సో ఇక్కడ మా పరిస్థితి కూడా అదే, ఇంకాస్త టైం ఉంటే బాగుండు, ఇంకొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఈ లోపల హోటల్ చెక్అవుట్ టైం వచ్చేసరికి 12. ఈలోపు రెడీ అయిపోయి ఇంకా ఒకేసారి లంచ్ చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, ఎందుకంటే నైట్ కూడా సరిగ్గా తినలేదు మేము. ఆ ఫ్రోజన్ ఫుడ్ ఏమాత్రం కడుపు నిండుతాయి, అసలు ఏం బాగోలేవు కూడా. ఇంకా తప్పదు ఆకలితో పడుకోకూడదు కాబట్టి తినేసాము. హోటల్ లాబీకి వచ్చేసాం, ఇక్కడ రూమ్ కీస్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వడమే. కానీ కౌంటర్ దగ్గర ఎవరూ లేరు కీస్ తీసుకోవడానికి. మనం కీస్ ఏమీ వాళ్ళ హ్యాండ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడే డ్రాప్ ఆఫ్ చేసి కూడా వెళ్ళొచ్చు. బట్ మాకు వాటర్ బాటిల్స్ కూడా కావాలి, సో అందుకే వెయిట్ చేసి తీసుకున్నాం. అండ్ ఈ క్రిస్మస్ ట్రీని అయితే భలే డెకరేట్ చేశారు. ఇంకా అలా బయటికి వచ్చామో లేదో తట్టుకోలేనంత చలి, అండ్ రోడ్ మీద ఎక్కడ చూసినా మంచుతో నిండిపోయి ఉంది. దరిదాపుల్లో కూడా అంత తెల్లగా మంచుతో కప్పుకొని ఉంది. దీపు ఏమో ఇక్కడ స్నోతో ఆడుకుంటున్నాడు, స్మైలీ సింబల్ ఏదో డ్రా చేస్తున్నాడు. అండ్ కార్ చూస్తే మాత్రం గడ్డగట్టిపోయింది, ఫ్రీజ్ అయిపోయి వైపర్ నుంచి వాటర్ కూడా రావట్లేదు క్లీన్ చేసుకోవడానికి విండ్షీల్డ్ వాటిని. మేము -20 degrees వెదర్లో ట్రావెల్ చేస్తున్నాం. హోటల్లో ఉన్నప్పుడే లంచ్ చేయడానికి ఇండియన్ రెస్టారెంట్స్ని సెర్చ్ చేసాం. గ్రీన్ చిల్లీస్ అని ఒక రెస్టారెంట్ ఉంది, రివ్యూస్ అండ్ రేటింగ్స్ బాగున్నాయి. బట్ ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఏమో చూడడానికి చాలా చిన్నగా ఉంది, ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో, లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాం. బట్ లోపలికి వెళ్ళాక ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ అదిరిపోయింది. అంటారు కదా పైన పటారం లోన లొటారం అని, కొన్నిట్లో పైన లొటారం ఉన్నా లోపల పటారంగానే అనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ రెస్టారెంట్ ఒకటి చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక్కడ అంతా నార్త్ ఇండియన్ స్టైల్ మెనూ దొరుకుతుంది,
మేము పావు బాజీతో స్టార్ట్ చేసాం, తర్వాత చిల్లీ గార్లిక్ అండ్ బటర్ నాన్స్తో ఎండ్ చేసాం. అక్కడ మొత్తం ఫినిష్ చేయలేకపోవటం వల్ల మిగతాది పార్సిల్ తీసుకున్నాం జర్నీ మధ్యలో తినొచ్చని. లంచ్ చేసి స్టార్ట్ అయ్యేసరికి 2 అయిపోయింది. ఇప్పుడు ఇంకా నాష్విల్ నుంచి వర్జీనియాకి 9 అవర్స్ అని చూపిస్తుంది ఈటీఏ. ఇది కూడా మనం మధ్యలో బ్రేక్స్ ఏమి తీసుకోకుండా వెళ్తేనే 9 అవర్స్లో చేరుకుంటాం. బ్రేక్స్ ఏమన్నా తీసుకొని మధ్యలో ఎక్కడన్నా ఆగితే ఇంకా లేట్ అవుతుందన్నమాట. దారిలో చూడడానికి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక పక్కన సన్ ఉంది, ఇంకో పక్కన స్నో పడుతుంది. ఇంకా వెదర్ని ఎంజాయ్ చేయడానికి ఇంతకన్నా మంచి కాంబినేషన్ ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే Part-1 వీడియోలో మీరు ఒక మనీ ప్లాంట్ని చూసుంటారు కదా, అది మేము హోటల్కి వెళ్ళేటప్పుడు కార్లోనే మర్చిపోయి వెళ్ళాం. అది ఆ టెంపరేచర్కి చచ్చిపోయింది. మాకు చాలా బాధగా ఉంది ఇప్పటికి కూడా, కానీ ఇంకేం చేస్తాము, దానికి నూరేళ్ళు నిండిపోయాను అనుకోవటమే. లాస్ట్ వీడియోలో బకీస్ గురించి చెప్పా కదా, అమెరికాస్ లార్జెస్ట్ గ్యాస్ స్టేషన్ అని. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఫుడ్ కూడా ఎక్కువగా ఇక్కడే తీసుకుంటారని. మేము లక్కీగా నాష్వెల్లి దాటిన తర్వాత మళ్ళీ బకీస్ కనిపించింది. సో బనానా బ్రెడ్ అంటే దీపు చాలా ఇష్టం కాబట్టి బనానా బ్రెడ్ని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా వర్జీనియా స్టేట్ బోర్డ్ చూసినప్పుడు హ్యాపీగా అనిపించింది. వర్జీనియా ఇస్ హోమ్. యుఎస్లో ప్రతి స్టేట్కి ఒక స్లోగన్ ఉంటుంది, అలాగే వర్జీనియాకి కూడా. వర్జీనియా ఇస్ ఫర్ లవర్స్ అని అంటారు. ఈ స్టేట్ బోర్డ్ కనిపించినంత మాత్రాన వర్జీనియా రీచ్ అయిపోయామని అనుకోవద్దు. ఇక్కడ నుంచి ఇంకా 5 అవర్స్ జర్నీ చేసి 12కి ఇంటికి రీచ్ అయిపోయి ఇంకా ఎక్కడ థింగ్స్ అక్కడ పడేసి బాగా రెస్ట్ తీసుకున్నాం. ఆ నిద్ర మత్తు నెక్స్ట్ 2 డేస్ వరకు పోలేదు మాకు. అదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.